నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రజా ఆరోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం. ప్రజా ఆరోగ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గుర్తు చేశారు. సత్యవేడు పట్టణం 1వ గ్రామ సచివాలయ పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, పంచాయతీ సెక్రటరీ ముని రవికుమార్ పర్యవేక్షణలో జగనన్న సురక్ష క్యాంపు జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, సుట్టుపల్లి ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగానికి అత్యధిక నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోనే కాక తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో కూడా కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఈ నేపథ్యంలోనే మరింత మెరుగైన వైద్యం క్షేత్రస్థాయిలోనే అందించాలన్న ఉద్దేశంతో తాజాగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఒక వినూత్న కార్యక్రమం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా అమలు కాలేదు అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రాథమిక పరీక్షల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. క్యాంపు రోజున గుర్తించిన వ్యాధిగ్రస్తులను వైద్య బృందం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తారన్నారు. దీంతోపాటు కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. అదిగ చూస్తానన్న దీని గురించి గారు, గత 2-3 నెలల మన సత్యవేడు పట్టణమంతా ప్రతి గడప ఎక్కడ జూలైలో ప్రతి పట్టణంలోనే దాదాపు మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ యొక్క ఆరోగ్యాన్ని మేము మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో మీకు అందరికీ తెలిసిందే, గడప గడప కార్యక్రమం చేస్తున్నాం. మరి జగనన్న సురక్ష చేసుకుని మీకందరికీ సర్టిఫికేట్స్ కావాల్సింటే అన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. అంటే ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రభుత్వమే చూసుకోవాలా, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యము అనే ఒక మంచి సంకల్పంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దేశ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇలాంటి కార్యక్రమము ఎవరు చేపట్టలేదు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఆరోగ్య సురక్ష ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబాన్ని మా అధికారులు వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ అందరూ కలిసి అధికారులతో కూడిన డాక్టర్లతో కూడిన ప్రత్యేక బృందం ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి జల్లెడు పెట్టి ప్రతి ఒక్కరికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మ్యాపింగ్ చేయటం. ఇప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ కొడితే మీ యొక్క ఆరోగ్య కార్డ్ అనేది మ్యాపింగ్ జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. కాబట్టి మనం ఈరోజు ఏదైనా ఒక వ్యాధి వస్తే ఎక్కడైనా చెన్నైకో తిరుపతికో ఎక్కడికైనా వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, నారాయణాద్రికి వెళ్ళాలా, లేదు ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలా, రుయాకి వెళ్ళాలా అనేసి మనం ఇబ్బందులు పడుతుంటాం. ఈరోజు మన ఆధార్ కార్డు కొత్తే మనకేం సమస్య ఉంది, ఒకవేళ ఏదైనా క్రానికల్ సమస్యలు కానీ ఒక దీర్ఘకాలిక సమస్యలు కానీ ఎన్నో సమస్యలు లేదు, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా సరే మనం దాన్ని గుర్తించబడుతుంది. దానికి తగిన సూచనలు ఈరోజు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా చేపట్టడం. మన సర్వంలో గౌరవ సర్వంలో మీరు పూర్తిగా నిక్షిప్తం చేస్తారన్నమాట. అంటే ఇది ఎలాగంటే ప్రతి ఒక్క ఆరోగ్య విషయంలోనూ బాధ్యత తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇంకా కూడా ఈ క్యాంప్ ఈరోజు సాయంత్రం జరుగుతుంది కాబట్టి మీ పక్కింట్లో కానీ మీకు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి రప్పించి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చెక్ చేయించుకుంటే భవిష్యత్తులో వాళ్ళకు కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు
సెల్వం మనీ మేడం